అబ్బా ఇప్పుడే ఛానల్ మారుస్తావేంది డాడీ, ధోని బ్యాటింగ్ కొస్తుంటే ఏ జరుగురా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఇనొద్దా అన్న ఆయన. మీరిద్దరిద్దరే అరే గా సీరియల్ లో అత్త కోడన్ల పంచాదుంది అలా జేసే పెడితేమాయే అని వింటామే. చా ప్రభాస్ సినిమా వస్తుంటే చూడకుండా చేస్తుండ్రు అని బిడ్డే, గిట్లున్నది కొందరు ఇండ్లల్లా. సినిమాలు సీరియల్లు ఎప్పుడు ఉండేటియే కాబట్టి మళ్ళో నాకు చెప్పుకుందాం గాని కడమ రెండు ఎట్లా నడుస్తున్నాయో నజరైంది జరా. దేశంలో ఏం నడుస్తున్నది అంటే ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు ఇండియన్ పొలిటికల్ లీగ్ మైదానంలో టగ్గపారు ఉంది, దేశంలో టగ్గపారు ఉంది. క్రికెటర్లు ఫోర్లు సిక్స్లు కొడుతుంటే లీడర్లు పొట్టు పొట్టు డైలాగులు దంచుతున్నారు. ఆ ఆట గురించి మళ్ళొక నాడు చెప్పుకుందాం గాని ఈ ఆట అయితే జోరున్నది. ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దాని కెప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు మన క్యాప్టెన్. దేశంలో మా ఐపీఎల్ మ్యాచ్ టీమ్ లీడర్ రాహుల్ గాంధీ గారు. టీముల పిబ్బలు మంచి మంచి ఆటగాళ్ళని టీముకు 17 మందిని సెలెక్ట్ చేసుకుని ప్రచారం అనే మైదానంలో తయ్యూన్ ఆడుతున్నారు. ఎండ ఎక్కువ కొడుతుండే వరకు ప్రాక్టీస్ పగటిలు బంద్ చేసి పొద్దుగాల పొద్దుముఖే ఎక్కువ చేస్తున్నాయి నెల రోజుల కాంచెల్లి. ఇప్పుడు ఆనలు పడుతుండే వరకు స్టేడియాలు టోప్ టోప్ అవుతున్నాయి. అయినా కూడా బ్యాటింగ్ ఆపుతలేరు, బౌలింగ్ ఆపుతలేరు. 400 పార్లమెంటు స్థానాలు 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ వన్ గా నిలిచి దేశంలో ముచ్చటగా మూడోసారి ఇండియా కూటమి ఉంది, మాకు టీం ఉంది. మీ దగ్గర ఒక్కడే ఐపీఎల్ ఒక్కడే మ్యాచ్ ఆడలేడు. పాత బస్సీలో సింగిల్ ప్లేయర్ అసద్ భాయ్ బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. రూల్స్ ప్రకారం మ్యాచ్ జరిగేటట్టు థర్డ్ టెంపర్ లెక్క ఎన్నికల సంఘం ఉంది. తొండాట ఆడనియద్దని పైసలు వంచకు మందు దాపకుండా నజరేసింది ప్లేయర్ల మీద. ఎవరు ఆడే కాడికి అలా ఆడిండ్రు. డిసెంబర్ 3 నాడు ఏదైతే మ్యాచ్ జరిగిందో 20-20, ఆ 20లో 420 కేసీఆర్ ను ఓడించి అన్ని టీంల ఆట ఆటగల పర్ఫార్మెన్స్ చూసిర్రు ఓటర్లు అనే ప్రేక్షకులు. ఇక సోమవారం నాడు పాయింట్ ఇస్తారు వేలికి ఇంక అంటించుకొని. తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఏ టీం ఎన్ని రన్స్ చేసింది, ఏ ప్లేయర్ ఎన్ని సిక్స్లు కొట్టింది, ఎవరు ఎన్ని వికెట్లు తీసింది, ఇండియన్ పొలిటికల్ లీగ్ కప్ ఎవరు గెలిచిరు అనేది జూన్ 4 నాడు ఎన్నికల సంఘం అనే థర్డ్ ఎంపర్ సాటింపేస్తాడు. మే 13 నాడు జరగబోయే ఈ ఫైనల్ లో గుజరాత్ టీమును డక్అట్ చేసి చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.